సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం 50వ సహాయ కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ పట్టణానికి చెందిన గూడాల సత్యనారాయణ భార్య శోభ లివర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వీరిది బీద కుటుంబం. పైగా దీనికి తోడు కొడుకు చేతికి వచ్చే సమయంలో ఒక యాక్సిడెంట్ లో ఒక కాలు మొత్తం తొలగించడంతో అతను మంచానికి పరిమితం అయ్యాడు. సత్యనారాయణ సినిమా థియేటర్ లో పనిచేసేవాడు. కరోనా వల్ల థియేటర్స్ మూతపడి జీవనోపాధి లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆపన్నహస్త మిత్ర బృందం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శోభను పరామర్శించి 20,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపన్నహస్త మిత్ర బృందం అధ్యక్షులు పాశుకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి శ్యాంప్రసాద్, సభ్యులు బాల్కుమార్, కుమారస్వామి రాంబాబు, స్వామి రవికుమార్, కృష్ణ, బాలశేఖర్ రెడ్డి, అక్బర్ రాఘవేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన గూడాల సత్యనారాయణ గారు అతని భార్య శోభ ఆరోగ్యం బాగలేక ఒక 5-6 రోజుల నుంచి హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు. ఒక 5 ఏళ్ల క్రితం పాపం అతని కొడుకు కూడా రోడ్ యాక్సిడెంట్లో కాలు మొత్తం తొలగించడం జరిగింది. అతను కాలు తొలగించి ఇంటికాడ ఉంటే ఇక్కడ భార్య ఆరోగ్యం బాగాలేకపోతే ఉన్నాను. వృత్తిరీత్యా ఒక సినిమా టాకీస్లో టికెట్లు అమ్ముకుంటూ జీవనం గడిపిన సందర్భంలో ఈ కరోనా పుణ్యమా అని ఆ ఉద్యోగం కూడా లేదు, చేయడానికి ఎటువంటి పని లేక భార్యను హాస్పిటల్ తెచ్చుకోలేక కొడుకు కార్యక్రమం ఇంటికాడ ఎవరు చేయలేక విప్పుకోసం పరిస్థితుల్లో ఒక అద్దె ఇంటిలో వాళ్ళు నివాసం ఉంటారు. ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు. ఇది మనము గజ్వేల్ పట్టణానికి చెందిన వ్యక్తి కాబట్టి తెలుసుకున్న మన ఆపన్నహస్తమిత్ర బృందం ఎంతో కొంతమంది సహాయం చేయాలని ఇవాళ ఒక ముందడుగు వేసి మనం చేసే సహాయ కార్యక్రమం భాగంగా ఈరోజు మనం చేసేది 49 కార్యక్రమాలు అయిపోయినాయి. ఈరోజు 50వ కార్యక్రమం భాగంగా మన తోచిన విధంగా వీళ్ళ కుటుంబానికి పరామర్శించి మా శక్తి మేరకు 20,000 అందజేయడం జరిగింది. ఉన్నది అప్పటికే వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ కొడుకు కూడా ఒక బాలేది, అతను కూడా మానసికంగా కూడా బాగాలేకుండా అతని పరిస్థితి అట్లా ఉందంటే అతని భార్య కూడా లీవర్ ప్రాబ్లం కూడా ఇలా ఆలయంలో ఏసీలు ఎమర్జెన్సీ ఉందని చెప్తే వాళ్ళకు ఇవన్నీ కూడా తిండిలేని పరిస్థితిలో ఉందని మాకు సోషల్ మీడియా ద్వారా అని మా సభ్యుడైన బాల్కుమార్ గారు కూడా మా గ్రూప్కు దృష్టి తీసుకొచ్చాడు. నా ఆర్థిక పరిస్థితి బాగాలని తెలుసుకొని ఇక్కడికి మేము మా బృందం ద్వారా ఆవేం హాస్పిటల్కి వచ్చి మా వంతు సహాయంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.